శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవకాలంలో త్రాగునీరు సమస్య రాకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని పటిష్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొండెల సుజాత, ఉపసర్పంచ్ గండి విశ్వశాంతిరెడ్డి, వార్డు మెంబర్స్ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తదుపరి కోటబొమ్మాళి మండలం జీఎన్నపేట పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నవరత్నాల్లో భాగమైన వైఎస్ఆర్ జలకళ ఉచిత బోరు బావులు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటబొమ్మాళి పిఎస్ఎస్ చైర్మన్ బాడాన మురళి, ఇతర అధికారులు, ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నైన్ ఇంచెస్ వేసిన తర్వాత ఆ నైన్ ఇంచెస్ పై నుంచి ఇటు కట్టుకొని వచ్చారు. గజాలు ఏం చేస్తారంటే ఇందులో ఆ పిల్లర్లో నుంచి గజాలు అక్కడ దీని బట్టి అని చెప్పేసి ఎంత ఆ ఇల్లు ప్రతి ఒక్కరు ఎంత హైట్ లో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇదే గోడని ఒక ఇప్పుడు 9 ఇంచులు గోడని ఇంతవరకు తీసుకున్న ఈ హైట్ నుంచి అడిగి కొట్టుకుని ఇక్కడ నుంచి ఏమంటుందంటే రాతి కొట్టు 18 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని అడుగులు 4 అడుగులు రాతి కొట్టు 18 ఇంచులు తీసుకోవటం వల్ల ఇప్పుడు నష్టం అవుతుంది. ఆ 18 ఇంచులు ఇదే హైట్, ఏ హైట్ అయితే రాతి కొట్టు తీసుకున్నారు పునాదులన్నీ అదే హైట్ ని విత్తు లేపుకొచ్చే దేని మీద కింద ప్లింత్ ఇది దానికి అంత గోడలు వేస్ట్ అంటున్నాను నేను. అవి పూర్వం పద్ధతులు, పిల్లలు లేని రోజుల్లో పిల్లలు లేకుండా ఇల్లు కట్టిన రోజులు అవి. ఆ రోజు ఇదేంటి సాయిల్ కూడా ఎలాంటి సాయిల్ ఇది? అది పిల్లలు లేని రోజుల్లో అలా కట్టేవారు పాపం తెలియదు ఏమయ్యా అంటే కదా. అంటే మీరు పిల్లలు వంటనే కదా, ఎందుకు మరి అంత రాయి మీద ఏమి ఉండదు, మీరే రాయి కోసం వేస్ట్ అంటారు.